ఈరోజు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ పరిపూర్ణానంద స్వామి గారి ప్రవచనం భగవద్గీత మీద ప్లేనోలో జరిగింది. ఈ కార్యక్రమానికి 400కు పైగా సభ్యులందరూ వచ్చారన్నమాట. అయితే ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు చిన్నారులు, ఒక 40 మంది చిన్నారులు భగవద్గీతలో 2 చాప్టర్లు అనర్గళంగా వాళ్ళందరూ చదివారు. అయితే చదివారంటే వాళ్ళు ఏదో పుస్తకం చూసి చదివిన మాట కాదు, వాళ్ళు మొత్తం భగవద్గీత వాళ్ళు కంఠస్థం పట్టి దాంట్లోని 2 చాప్టర్లు ఇవాళ వాళ్ళు పఠించారన్నమాట. దీన్నే ఉత్తేజంగా తీసుకుని స్వామి పరిపూర్ణానంద గారు అందరికీ ఈ యొక్క భగవద్గీత ఒక యూజర్ మాన్యువల్ లాగా ఉంటుంది, తర్వాత ప్రతి ఒక్కళ్ళు దీన్ని చాలా ఈజీగా అవలంబించవచ్చు, తర్వాత కొన్ని కొన్ని మంచి మంచి టిప్స్ కూడా చెప్పారన్నమాట. తర్వాత పిల్లల్ని ఎలాగ మనము పైకి, అంటే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు, వాటన్నిటి గురించి కూడా చాలా మంచిగా చెప్పారు. సో ఈ కార్యక్రమానికి చాలామంది హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు తలుస్తున్నారు. కంటిన్యూస్గా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్కి మీడియా సపోర్ట్ ఇస్తున్న దేశీ ప్లాజా వారికి మా కృతజ్ఞతలు.